पोंगुलेट्टी जूपल कृष्णाराव ढिल्लीलो एसीसी ऑफिस कोच्चारु कासेपट्लोने तम अनुचरुलतो कलिसि पोंगुलेट्टी जूपल्नी कांग्रेस पार्टीलो चेरनुन्नारु దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా డిప్యూటీ ఇన్పుటేటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గెలుపు తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మొన్నటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. రాహుల్ గాంధీ తో ఆయన సమావేశం కాబోతున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఆ నాయకులతో పాటు మరికొద్ది మంది అనుచరులు కూడా, దాదాపు 150 మంది అనుచరులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఇటు ఖమ్మం జిల్లాలోనూ ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త బలాన్ని ఇవ్వబోతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అక్కడ గెలిచినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఆ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పట్టున్నటువంటి నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కాబోతుంది. ఇటు ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చాలా రోజుల నుంచి ఆయన బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉండి ఆయన చివరికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ గెలుపు తర్వాత ఆయన ఇటువైపు నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. సో ఆయన కొల్లాపూర్ నుంచి పోటీ చేయబోతున్నారు తిరిగి. గతంలో ఆయన వైఎస్ఆర్ ఉన్నటువంటి హయాంలో ఆయన కాంగ్రెస్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. కానీ బీఆర్ఎస్లో అధిష్టానంతో ఆయనకు విభేదాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆయన తిరిగి ఆ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఆయనతో పాటు కూడా కొద్దిమంది అంచనాలు చేస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాకేష్ రెడ్డి కూడా ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. సో ఆయన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే టీడీపీ ఎమ్మెల్సీగా గతంలో ఉన్నటువంటి అరికెల నర్సారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సో ఇలా అనేక మంది నాయకులు మాజీలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోషు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కారణంగా ఆ పార్టీలో బలం నింపింది. ఇంకోవైపు బీఆర్ఎస్ బీజేపీ దగ్గరవుతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం నేపథ్యంలో బీజేపీలో చేరాలనుకుంటున్న నాయకులు కూడా తిరిగి కాంగ్రెస్ వైపు వస్తున్నటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. సో మొత్తానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఒక టర్నింగ్ పాయింట్గా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మారినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రైట్, పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక సభ కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసింది టీపీసీసీ. ఈ నేపథ్యంలో సభకు సంబంధించి ఉన్న ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? ఖమ్మంలో మొదటి వారంలో ఈ సభ నిర్వహించబోతున్నారు. ఒకవైపు ఇప్పటికే బట్టి విక్రమార్క ఒక యాత్ర కొనసాగిస్తున్నారు. తన పాదయాత్ర కంక్లూజన్ కూడా ఖమ్మంలో నిర్వహించాలనుకుంటున్నారు. అలాగే పొంగులేటి యాత్ర, పొంగులేటి తన చేరికను కూడా ఖమ్మంలో జరపాలనుకుంటున్నారు. సో ఇద్దరి నాయకులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరావాన్ని పూరించబోతుంది. ఆ సభను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతుంది. సో మొత్తానికి మరొక 5-6 నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు పెరుగుతోంది. సో ఈ మూమెంట్ ఇంకా పెరగబోతుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొద్దిసేపటి కిందటి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో నేను మాట్లాడాను. ఈ సందర్భంగా మరికొద్ది మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఆయన హింట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వైపు వస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ వైపు వస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏఐసీసీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు కాంగ్రెస్ నేతలంతా కూడా. సో మొత్తం మీద మల్లికార్జున ఖార్గేతో కూడా వీళ్ళంతా సమావేశమయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? యా, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా ఈ సమావేశంలో ఉంటున్నారు. సో వారందరితో కూడా ముందుగా కీలక నాయకులతో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే విడిగా సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత అనుచరులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారికి లాన్లో బయట వేరే లాన్లో ఏర్పాటు చేశారు. నా వెనుక కనబడుతున్నటువంటి ఈ ఏఐసీసీ బిల్డింగ్ ప్రధాన కార్యాలయం. సో ఈ బిల్డింగ్లో మాత్రం కీలక నాయకులు ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో
టికెట్ ఆశిస్తున్నటువంటి వారందరితో రాహుల్ గాంధీకి సమావేశం ఏర్పాటు చేశారు. సో ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో వారికి మరొక వైపున వారికి లాన్లో వారికి ఓపెన్ ఏరియాలో వారందరితో చేరికల కార్యక్రమం ఉంటుంది. సో ఈ రోజు రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడడం, సో ఆ పార్టీలో చేరుతున్నటువంటి విషయాన్ని నేరుగా రాహుల్ గాంధీకి చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ పరిచయ కార్యక్రమం ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీ కొత్త, ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు, ఆ తర్వాత బీఆర్ఎస్కి వచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాబట్టి ఆయనతో పాటు కోరం కనకయ్య, జడ్పీ చైర్మన్గా పనిచేసినటువంటి కోరం కనకయ్య, వైర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకులు వీరందరూ కూడా ఆయనతో పాటు ఆయన అనుచరులందరూ కూడా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సో ఆయనకు కొత్త పార్టీ ఇక జూపల్లి కృష్ణారావుకు ఇది కొత్త పార్టీ కాదు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి మనం చూసాం. సో మధ్యలో ఆయన బీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కు రావడం ఒక గర్వాపరిస్థితి లాంటిదే. సో కాంగ్రెస్లో ఈ ఇద్దరు నాయకుల చేరిక కారణంగా డెఫినెట్గా తెలంగాణ పాలిటిక్స్లో కొంత ఊపు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.